ఏంటి ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా నేను ఎప్పుడు నీకు అబద్ధం చెప్పలేదే ఇందాక పోలీస్ ఆఫీసర్ తో నన్ను ప్రేమించాను అన్నావ్ నిజమా మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని కూడా చెప్పావ్ నిజమేనా సరే బాయ్ ఏంటి వెళ్ళిపోతున్నావ్ అవ అబద్ధాలైనప్పుడు నేను వెళ్ళిపోవడం కరెక్టేగా అవ అబద్ధాలను ఎవరున్నారు ఇన్నాళ్ళు ప్రేమ అంటే టైం పాస్ అనుకున్నాను ప్రేమ అంటే ఎప్పుడు గొడవలు కొట్లాటలే అనుకున్నాను ప్రేమంటే పెళ్ళేంత వరకు మాత్రం ఉండే ఒక చిన్న అట్రాక్షన్ అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది ప్రేమ లేకపోతే ఈ ప్రపంచమే లేదని ప్రేమించకపోతే భగవంతుడు నాకు ఈ జీవితం వేస్ట్ గా ఇచ్చినట్టు ఫీల్ అయ్యాను ప్రేమంటే నా గౌరవం పెరిగింది ఇప్పుడు ఇప్పుడు నాకు ప్రేమించాలనుంది ఏంటి నీకంత ఎగతాళిగా ఉందా ప్రేమంటే టైం పాస్ అని ప్రేమికుల్ని విడగొట్టిన నీలో ఆ భగవంతుడు ప్రేమని పుట్టించాడు అలా చేసిన దేవుడే నీకు మంచి అమ్మాయిని కూడా చూపిస్తాడు నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తావు ఆ అమ్మాయి కూడా నిన్ను లవ్ చేస్తుంది అప్పుడు నువ్వు ఒకటి మాత్రం మర్చిపోకూడదు ఏంటి నాకు థాంక్స్ చెప్పాలి ఓకే చెప్తాను అది నిజమైతే బై బై మళ్ళీ ఎప్పుడు రెండు రోజులు కలవలేను ఏ అమ్మాయి కోసం వెతుకుతావా లేదు ప్రాక్టీస్ చేయాలి ఓకే నువ్వు విన్ అవ్వాలని కోరుకుంటున్నాను సారీరా నీ లవ్ మ్యాటర్లో చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాను నువ్వు కరెక్ట్గానే చేసావురా ఐఎమ్ హ్యాపీ ఎక్కడికి రా ఐ లవ్ అంజలి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాను నీకు బీపీ షుగర్తో పాటు చదస్థం కూడా వచ్చేసింది మాటలతో పోయేదాన్ని మర్డర్ చేసేదాకా తెచ్చావు అబ్బా అది కాదురా డబ్బున్న అమ్మాయిల మీద బౌలింగ్ వెయ్యడం ఇవాళ యూత్ కుర్రాళ్ళకి మామూలు అయిపోయింది అందుకే వాడిని చితగొట్టించి నేనే సిక్సర్ కొట్టేశా ఆ కుర్రాడికి ఎవరు అయ్యుంటే తెలుసుండేది ఈ రోజులో ఒక్క ఇష్యూని ఒక్కలో డీల్ చేయాలి వాడికి ఇవ్వాల్సిన రేంజ్ లో డోస్ ఇచ్చుంటే ఇంకోసారి అమ్మాయి ఇంకా కన్నెత్తి చూసేవాడే కాదు హలో హలో ఎవరా నువ్వు నువ్వు మూసుకో అరే ఎక్కడికి వెళ్తున్నావా చెప్తుంటే వినమేంటి అడుగు వాడే డీల్ చేయి ఎక్కడికి వెళ్తున్నావు మీరేదో డిస్కషన్ లో ఉన్నారని అంజలి కోసం వెళ్తున్నా ఈ ఇంట్లోకి నువ్వు అంజలి కోసం చెప్పులో తేవటానికో నెయిల్ పాలిష్ తేవటానికో రావచ్చు కానీ నా కూతురు కోసం వచ్చే రేంజ్ కాదు అనేది ఓరి నా పిచ్చి మావా నీ కూతురికి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చే టైం దాటి ఒరిజినల్ కిస్ ఇచ్చేంత మూడ్ వచ్చేసింది రే రే మా అమ్మాయిని నీ బ్రెయిన్ లోంచి ఇరేజ్ చేయి లేకపోతే నువ్వు ఇరేజ్ అయిపోతావు మా నాన్న కొడితే రేల్ పెట్టాల మీద పడ్డావు నేను కొడితే డైరెక్ట్ గా మార్చురీలో పడతావు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఆకాశంలో సూర్యుడిని కుర్రాల గుండెల్లో ప్రేమ నాపడంత తేలిక కాదు కాదని చేయటి పెడితే కాలిపోద్ది వద్దని అడ్డు పడితే పగిలిపోద్ది నేను అంజలిని ప్రేమించాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూనే ఉంటాను బాయ్ మామా ఆడు వెళ్ళి అర్ధ గంట అయింది ఆడొస్తే చింపేస్తాను చంపేస్తాను అన్నావు బాలు ఎక్కడా ఇంట్లో లేడండి కాల్చి పారేయకుండా కాళ్ళు పట్టుకున్నాడా ఏంటి అనుకున్నావా నాకు ఇంతకంటే దారి లేదు అంజలిని మర్చిపో నువ్వు చూసిందంతా నిజం కాదు నా ఇల్లు
స్టేటస్ అంతా బోగస్ అన్ని అన్ని అప్పు చేసుకున్నవే మిడిల్ క్లాస్ లో పుట్టిన నేను తల్లి లేని నా కూతురుని మహారాణిలా పెంచాలి నలుగురు మా ఫ్యామిలీ గురించి మాట్లాడుకునేలా చేయాలి ఎలా అప్పు చేసి లాటరీలో రేసులు ఆడాను ఈజీ మనీ కోసం దారులు వెతికా పర్సనల్ లోన్ ఎవడ అంతిస్తే అంతా తీసుకున్నాను క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఉంటే అంతా వాడేశాను పీకొల్లతో అప్పుల్లో మునిగిపోయాను ఈ విషయంలో ఎవరికి తెలియదు నా కన్న తల్లి కూడా రూపాయి సంపాదించడం చేతగాని నేను కోట్ల అప్పు ఎలా తీర్చాలా అనుకుంటున్నప్పుడు అదృష్టం కొద్ది వచ్చింది ఈ కోటీశ్వరుడి సంబంధం ఈ సంబంధం ఉందన్న ధైర్యంతోనే ఇంకా బతుకుతున్నాను ఈ నమ్మకంతోనే అప్పులో వాళ్ళు ఇంకా నా మీదకి రాలేదు వాళ్ళు ఈ సంబంధం పోతే ప్రాణాలు పోయినట్లే నీ ప్రేమే నీకు ముఖ్యం అనుకుంటే అంజలికి ప్రేమించని వాడు ఉంటాడు కానీ కానీ పెంచిన నేను ఉండను హాయ్ ఏంటి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టునో లైఫ్ లో రేర్ మూమెంట్స్ వచ్చినప్పుడు కూడా ఎంజాయ్ చేయకపోతే ఎలా అదేదో చెప్తే మేము కూడా షేర్ చేసుకుంటాంగా ముందు కూల్ డ్రింక్ షేర్ చేసుకో వద్దులే ఎవరైనా చూసారంటే మన కూల్ డ్రింక్ కూడా కక్కుర్తి పడుతున్నావు అనుకుంటారు నువ్వు తాగు నేను ఇంకోటి ఆర్డర్ ఇస్తాను బేరర్ సార్ వన్ మోర్ డ్రింక్ ఓకే సార్ ఇప్పుడు చెప్పు నీకు ఇష్టమైన విషయాన్ని ఇష్టమైన వాళ్ళతో కాకుండా బయట వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయడం నీకు అలవాటా ఇష్టమా ఏం చెప్పాను నేనంటే ఇష్టమని మొన్న ఇన్స్పెక్టర్ తో చెప్పావ్ నిన్న మా డాడీ తో చెప్పావ్ అది నాతోనే చెప్పొచ్చుగా అది నిజమైతే నీతోనే చెప్పేవాడిని మీ నాన్నే అనుకున్నాను నువ్వు కూడా ఫుల్ అయిపోయావా అంటే అదంతా యా జోక్ జస్ట్ ఫర్ ఫన్ దట్స్ ఆల్ పండరాలలో పూలు పుట్టవు ఈ బాలుగుండలో ప్రేమ పుట్టదు ఏదో సరదాగా మిమ్మల్ని ఏడ్పిద్దామని అలా చెప్పాను అంతే మా డాడీనా నన్ను అరే కమాన్ అంజలి జోకేస్తే ఏడుస్తారు ఎవరన్నా హ్యాపీగా నవ్వుకోవాలి గాని ఛ నాకు ఏడుపు తెప్పించేంత జోక్ నువ్వు వేయగలవని నాకు ఇప్పుడే తెలిసింది అందమా అర్థం కాని బంధమా
దాచిందా నిజం ప్రేమానే గుణం ఏమైంది.